తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీ బి బ్లాక్ లో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను కార్పొరేట్ స్కూల్ ని తలదన్నేలా రూపొందించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన మాబడి కార్యక్రమంలో భాగంగా స్కూల్, బాత్రూం కట్టబడి మరియు పెయింటింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా గత 8 నెలలుగా దగ్గరుండి కట్టిస్తున్న స్కూల్ హెచ్ఎం బత్తిన రాజరాజేశ్వరి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడి అంటే దేవాలయమని, బడిలో పిల్లలు నా పిల్లలు అని తెలియజేశారు. నా ఇల్లు ఎలా ఉందో నా బడి అలానే ఉండాలని, తూర్పుగోదావరి జిల్లాలోనే మా స్కూల్ ఫస్ట్ రావడం ఎంతో ఆనందంగా ఉందని స్కూల్ హెచ్ఎం మరియు పిల్లలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ట్రూత్ న్యూస్ ఛానల్ వారికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు బి రాజరాజేశ్వరి. నేను జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల శాటిలైట్ సిటీ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. మరి మన రాష్ట్ర ప్రభుత్వం వారు గౌరవ ముఖ్యమంత్రి వరీలైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాడు నేడు పథకంలో మొదటి విడతలో భాగంగా 2020 జనవరిన మన పాఠశాలను సెలెక్ట్ చేయడం జరిగిందండి. మరి ఇందులో భాగంగా 2020 జనవరిన మేము నాడు నేడు పథకానికి శంకుస్థాపన చేసాము. మరి ఈ పథకంలో మా పాఠశాలకి మా మండలి ఏఈ గారైన నాగమోహన్ గారు మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్టిమేషన్ వేయించడం జరిగిందండి. ఇందులో భాగంగా మా పాఠశాలకి 91 లక్షల ఎస్టిమేషన్ శాంక్షన్ అయింది. ఇందులో సివిల్ వర్క్స్ కింద మేము 56 లక్షలు గ్రాంట్ శాంక్షన్ కావడం జరిగిందండి. ఈ సివిల్ వర్క్స్లో మేము 4 కాంపోనెంట్స్ మా పాఠశాలలో చేయడం జరిగింది. అందులో టాయిలెట్ విత్ రన్నింగ్ వాటర్, మేజర్ అండ్ మైనర్ రిపేర్స్, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్. ఇందులో టాయిలెట్ విత్ రన్నింగ్ వాటర్ 30 లక్షలు శాంక్షన్ అయిందండి. ఇందులో బాయ్స్కి గర్ల్స్కి విడివిడిగా మేము టాయిలెట్స్ని అధునాతనంగా అన్ని బ్రాండెడ్ ఐటమ్స్తో ఎలక్ట్రిఫికేషన్తో పూర్తి చేయడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటర్ సిస్టమ్కి వచ్చేటప్పటికి బాయ్స్కి గర్ల్స్కి వేరువేరుగా త్రాగనీటి సదుపాయం ఏర్పాటు చేయడము, హ్యాండ్ వాష్ పాయింట్స్ని ఏర్పాటు చేయడము, ఒక వాటర్ ట్యాంక్ని కూడా నిర్మించడం జరిగిందండి. ఎలక్ట్రిఫికేషన్లో భాగంగా 27 రూములు కూడా మేము కన్సీల్డ్ వైరింగ్ చేసాము. అంతా కూడా మనకి బ్రాండెడ్ ఐటమ్స్తో ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేయడం జరిగిందండి. ఇక మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ వచ్చేటప్పటికి మా పాఠశాల బాగా శిథిలావస్థలో ఉన్న అన్ని క్లాస్ రూమ్స్ని, అన్ని గోడల్ని కూడా మేము రీప్లేస్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 5 స్లాబ్లు మొత్తం లీకేజ్ని అరికట్టడం నిమిత్తం మేము 5 స్లాబ్స్ పూర్తిగా వేయించడం జరిగిందండి. 14 క్లాస్ రూమ్స్లో ఫ్లోరింగ్ వేయించాము. నెక్స్ట్ ప్రహారీ చాలా ఎత్తు తక్కువగా ఉండడం వల్ల బయట నుంచి అవుటర్స్ వచ్చి మొత్తం పాఠశాల ఆవరణం అంతా పాడు చేసేస్తున్నారనే ఉద్దేశంతో 4 వైపులా ఉండే ప్రహారీ ఎత్తును కూడా మేము పెంచుకోవడం జరిగిందండి. ఇంక ఇందులో భాగంగానే మొత్తం చెదపట్టిన క్లాస్ రూమ్స్ అనేవి కూడా చెదల మందు కొట్టించడము, ఊడిపోయిన డోర్స్, విండోస్ అవన్నీ తీయించి వాటి స్థానంలో మేము ఐరన్ గ్రిల్స్, ఐరన్ డోర్స్ కూడా పెట్టించడం జరిగిందండి. అలాగే మా ఫ్రంట్ ప్రహారీ గేటు మొత్తం ఊడిపోయి అందులోంచి పందులే వచ్చి పాఠశాల ఆవరణం అంతా పాడు చేసేసేవి, అవి తీయించి నూతనంగా మేము చక్కటి ఆర్చిని కొత్తగా మనం ప్రహారీతో పాటు మేము గేటును కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. అలాగే పాఠశాల ఆవరణం అంతా కూడా పిల్లలు చాలా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించాలన్న ఉద్దేశంతో చక్కటి పెయింటింగ్స్తో కూడా మేము పిల్లలకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా పాఠశాలలో స్టేజ్ కూడా చాలా శిథిలావస్థలో ఉండేదండి. దాని స్టేజ్ను కూడా మేము పునర్నిర్మించుకుని ఎక్స్టెన్షన్ చేసుకుని ఒక చక్కటి స్టేజ్ని ఏర్పాటు చేసాము. మా పాఠశాలలో మనకి హైయెస్ట్ రోల్ మా పాఠశాలలో ఎక్కువగా ఉన్నారండి. లాస్ట్ ఇయర్ 1145 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ప్రజెంట్ మా పాఠశాలలో 1230 మంది విద్యార్థులు ఉన్నారండి. వీరి సౌకర్యార్థం బాలికలకి బాలులకి విడివిడిగా సైకిల్ స్టాండ్ నిర్మాణం కూడా మేము మేజర్ అండ్ మైనర్ రిపేర్లో భాగంగా నిర్మించడం జరిగిందండి. నెక్స్ట్ అలాగే పాఠశాలలో చక్కటి గార్డెనింగ్ కూడా ఏర్పాటు చేసాము. అందులో మనకి ఒక బుద్ధుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి చుట్టూ గార్డెన్ నిర్మాణం చేయడం జరిగిందండి. అలాగే పాఠశాల విద్యార్థులు మనకి చదువుతో పాటు ఆటల్లో కూడా ఆరితేరి చక్కగా మంచి ఫిజికల్గా కూడా ఫిట్నెస్ ఉండాలనే ఉద్దేశంతో ఒక షటిల్ కోర్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంత చక్కటి నాడు నేడు పథకంలో భాగంగా మా పాఠశాలని అభివృద్ధి చేసి ఇంతగా పిల్లలకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించేటట్టు చేసినందుకు మా పాఠశాల విద్యార్థుల తరఫున, మా పేరెంట్ కమిటీ తరఫున, మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున మరి రాష్ట్ర ప్రభుత్వం వారికి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వరిలేని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ కార్యక్రమంలో మరి మా పేరెంట్ కమిటీ వాళ్ళు, మా ఉపాధ్యాయులు కూడా చక్కటి సహాయ సహకారాన్ని అందించడం జరిగింది. మరి ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.